సొగ్గాడే చిన్ని నాయన, రారండు వేడుక చూద్దామంటూ రెండు వరుస విజయాల తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నేల టికెట్. కళ్యాణ్ కృష్ణ మరియు రవితేజల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రెండు షోలకు గాను 30-40% వరకు ఆన్లైన్ లో టికెట్ బుకింగ్స్ జరగగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఆఫ్లైన్ టికెట్ బుకింగ్స్ కూడా పడవలేదనిపించే విధంగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మొదటి రెండు షోలకు ఆఫ్లైన్ లో టికెట్ బుకింగ్స్ 55% వరకు ఉండగా ఈవినింగ్ షోలకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది అనుకున్న కానీ ఓవరాల్ గా ఫ్లో కొద్దిగా మిస్ అయ్యి 50% వరకు ఆక్యుపెన్సీతో ఈ సినిమా రన్ అయింది. ఓవరాల్ గా మొదటి రోజు మొత్తం మీద సినిమా ఆక్యుపెన్సీ బట్టి చూస్తే 3.5 కోట్లకు అటు ఇటుగా షేర్ ని వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకోగా 21 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు ముగిసే సమయానికి 3.5 కోట్లకు అటు ఇటుగా కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. ఒకవేళ నైట్ షోలకు ఆఫ్లైన్ లో టికెట్ బుకింగ్ జోరు అందుకుంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. రీసెంట్ గా రవితేజ నటించిన మూవీ టచ్ చేసి చూడు మొదటి రోజు మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో 4.15 కోట్ల షేర్ ను 2 తెలుగు రాష్ట్రాలలో అందుకుంది. మరి ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. మీరు ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.